భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ మృతిపై జరుగుతున్న వివాదం కొనసాగుతోంది. శ్రీనివాస్ ఆత్మహత్య నేపథ్యంలో సీఐ జితేందర్ రెడ్డి సతీమణి శైలజ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అన్యాయమన్నారు సీఐ భార్య శైలజ. ఎస్ఐ శ్రీనివాస్ను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని శైలజ అన్నారు. కుల సంఘాలు ఆలోచన చేసి వాస్తవాలను గుర్తించి న్యాయం చేయాలని, సీఐ జితేందర్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు విరమించుకోవాలని శైలజ విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నా పేరు శైలజ, వైఫ్ ఆఫ్ కే జితేందర్ రెడ్డి, సీఏ ఆఫ్ పోలీస్ అశ్వరావుపేట. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన అమ్మాయిని. నాకు నా భర్తకి వివాహమై 9 సంవత్సరాలు అవుతుంది. 2003లో తను నా డిగ్రీ క్లాస్మేట్. 2009లో తను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2015లో మేము వివాహం చేసుకున్నాము. మా పెద్దలు కూడా మా వివాహాన్ని అంగీకరించాయి. ఇటీవల ఎస్ఐ ఆశారావుపేట ఎస్ఐ ఆత్మహత్య యత్నం చాలా బాధాకరం. కానీ తన ఆత్మహత్య యత్నానికి నా భర్త సిఐ జితేందర్ రెడ్డికి సంబంధం ఉందని, కులాహంకారంతో తనని దళితుడని దూషించారని చాలా వార్తలు వస్తున్నాయి. తన భార్య అయిన నేను ఒక ఎస్సీ మాదికకు చెందిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని అలాంటి హీనమైన పని చేస్తారని నేను అనుకోవట్లేదు. దయచేసి కుల సంఘాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, దయచేసి ఈ కేసుని తప్పుదారి పట్టించకుండా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఎలాగైతే ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటున్నారో నాకు కూడా న్యాయం చేయండి.